ఓకే సార్ ఓకే సార్ 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 ఓకే సార్ చెప్పండి మీరు మీరు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నారు అంటే నిర్ణయాలు ఏం తీసుకున్నాం మా రిపోర్ట్లు మేము ఇచ్చాము ఇవి మీటింగ్ 3 గంటలు జరిగింది మన హోమ్ మెయిన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు అడిషనల్ సెక్రటరీ అందరూ అటెండ్ అయ్యాం అలాగే వారు అధికారులు అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎంత ఎర్లీగా అయితే అంత ఎర్లీగా ఈ రేట్ ఫిక్సేషన్ కోసం మా రిపోర్ట్లు ఇదిగో మా బాలరత్నం గారు మా సీతారాం ప్రసాద్ గారు అలాగే మేమందరం ఏం చెప్పాలో అతి త్వరగా ఈ కమిటీ నివేదికని ఇచ్చి మాకు జీవో వస్తే సినిమాలన్నీ రిలీజ్కి సిద్ధంగా ఉన్నాయి కాబట్టి కొంచెం స్పీడ్గా చేయమని చెప్పాం దానికి కూడా బాగా వాళ్ళు బాగా ఎలాబరేట్గా ప్రతిదీ డిస్కషన్ చేశారు అలాగే మల్టీప్లెక్స్లో కూడా అంటే కామనర్కి కొంత ప్రొవైడ్ చేయాలనే దాని మీద కొంత ఇంపార్టెంట్ ఇష్యూస్ కొన్ని జరిగినాయి అవన్నీ మాట్లాడాం ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ కమిటీ నివేదిక అది మాది ఇచ్చాము వాళ్ళు ఫైనల్ చేసి ఆ జీవో తెచ్చి సినిమాల రిలీజ్కి స్మూత్గా ఎంత త్వరగా చేయాలనే దాని మీద వారు నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అలాగే కమిటీ మేము కూడా ఎంత త్వరగా అవుద్దని మేము ఆశాభావంతో ఉన్నాం అలాగే ఫిలిం ఇండస్ట్రీ అంతా కూడా వెయిట్ చేస్తుంది ఎందుకంటే టికెట్ రేట్లు వీటిలన్నింటి మీద అవన్నీ కూడా చాలా ఫేవర్గా ఈ కమిటీ ద్వారా గవర్నమెంట్ చేస్తుందని మేము భావిస్తున్నాం జరుగుద్ది మా ఇండస్ట్రీకి మంచి జరుగుద్ది అని కోరుకుంటున్నాం రేట్లు ఇది అది సీక్రెసీకి సంబంధించింది అది మనం మీరు అడగకూడదు అంటే మా ఫైనలైజ్ కాదు మేము ఇవ్వాల్సింది ఇచ్చాం అయి తర్వాత అన్ని గవర్నమెంట్ అది నిర్ణయం తీసుకోవాలి కదా ఇంకా ఫైనల్ అవ్వలేదు కాబట్టి రిక్వెస్ట్ని అంటే రిక్వెస్ట్ని అన్ని అన్ని క్లాసులని పెంచుకున్నాం ఏబీసీ సెంట్రల్ అన్ని అన్ని తరగతులు బాగుండాలని రిక్వెస్ట్ చేసాం అది ఆ రేట్లు అనేది మనం మాట్లాడకూడదు ఎందుకంటే అయితే మీడియాకి మీకు మీ ద్వారా చెప్పాలి కాబట్టి ఇండస్ట్రీకి చెప్తున్నాం కాబట్టి ఆ రేట్లు అనేవి త్వరలో వస్తాయి అవి మీకే మీ ద్వారానే వస్తాయి బయటికి బెనిఫిట్స్ ఇవన్నీ అంటే అవన్నీ ఇంటర్నల్ డిస్కషన్ అవేమీ మాట్లాడలేదు ముందు టికెట్ల మీదకి సంబంధించింది మెయిన్ మీటింగ్ జరిగింది ఓన్లీ అడ్మిషన్ రేట్స్ సంబంధించి మాత్రమే జరిగింది ఎక్సలెంట్ మంచి స్పందనే పెంచుతారు పెంచి ఖచ్చితంగా మెయిల్ చేయడానికి కోసమే కదా గవర్నమెంట్ ఈ కమిటీ వేసి ఇన్న మీటింగ్లు పెట్టి ఇలా చేస్తుందంటే అంటే అటు ఇండస్ట్రీ బాగుండాలి అలాగే ప్రజలకు కూడా దగ్గరగా ఉండాలి ఎవరికి ఇబ్బంది కలగకూడదు ఎగ్జిబిటర్ డిస్ట్రిబ్యూటర్ ప్రొడ్యూసర్ అనే దాని మీద కదా ఈ కమిటీ వేసి ఇంత నిర్ణయం తీసుకుంటుంది ఎంత వర్క్ చేస్తుంది ఒకవైపు మీరు ప్రయత్నం చేస్తున్నారు మరోవైపు రాంగోపాల్ వర్మ చిరంజీవి గారు కూడా వచ్చి అడిగారు మరి సానుకూలంగా వస్తుంది అనుకుంటున్నారు ఎన్ని రోజుల్లో వస్తుంది అనుకుంటున్నారు అంటే ఇప్పుడు ఖచ్చితంగా అందరూ సానుకూలంగా మంచి జరగడం కోసం చిరంజీవి గారు వచ్చారు అలాగే రామగోపాల్ మేము అందరూ వెల్కమే అదే వాళ్ళు పర్సనల్గా వచ్చారు ఇది గవర్నమెంట్ కమిటీ కాబట్టి గవర్నమెంట్ ఎంత త్వరగా చేయడానికి ప్రయత్నంలో ఉంది రివ్యూ చేసేదానికి కోసం కోర్టు ఆదేశాల మేరకు ప్రభుత్వం వారు ఒక కమిటీని అపాయింట్ చేయడం జరిగింది ఆ కమిటీ వారి నుండి ఇన్పుట్స్ అడగటం జరిగింది ఈరోజు ఆ ఇన్పుట్స్ అన్నీ మేము ఎవరికి తోచిన ఇన్పుట్స్ వాళ్ళు ఇచ్చారు ఎవరికి కావాల్సిన రీతిలో వాళ్ళు అడిగారు దాని మీద అవన్నీ కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ హోమ్ మిగిలిన సెక్రటరీస్ అందరూ కూడా అటెండ్ అయ్యారు ఎంటైర్ కమిటీ మెంబర్స్ వాళ్ళందరూ కూడా నోట్ చేసుకొని వాళ్ళు గవర్నమెంట్కి వాళ్ళు నివేదిస్తామని చెప్పారు త్వరలో మరలా ఇంకొక మీటింగ్ ఉంటుంది దాంట్లో ఫైనలైజ్ అయ్యే అవకాశం ఉంది సార్ ఈ సినిమా హాల్లో రేట్లు అధికంగా ఉన్నాయి ఫుడ్ లాంటివి వాటి గురించి ఏమన్నా సార్ ఫుడ్ వాటి మీద రేట్లు అంటే మల్టీప్లెక్స్ లాంటిలో ఉన్న కొద్దిగా ఎక్కువ ఉండే ఉండొచ్చు వాళ్ళు ఇచ్చిన ఫెసిలిటీస్ వల్ల కానీ ఇతరత్ర కానీ అవి కూడా ఇప్పుడు గవర్నమెంట్ సీరియస్గా ఉన్న తర్వాత అవి కూడా నార్మల్ రేట్స్కి వచ్చేసింది గతంలో అమ్మి ఉంటే అమ్మి ఉండొచ్చు ఇప్పుడు మాత్రం మామూలు రేట్లలోనే అమ్ముతున్నారు బాలరత్నం వేమూరి అన్నిటి నుంచి చూస్తున్నామండి వరుసగా స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ డేట్స్ వేయటం మొదలుపెట్టారు నిర్మాతలు కాబట్టి కరోనా కాస్త తగ్గుముఖం పడుతుంది మార్చి నుంచి అనుకున్న నేపథ్యంలో అందరూ కూడాను ప్రేక్షకుల ముందుకు వెళ్ళాలి అని చెప్పి నిర్మాతలు వాళ్ళ సినిమాల రిలీజ్ డేట్స్ అన్ని కూడా అనౌన్స్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా టికెట్ రేట్స్ విషయంలో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం కూడా ఉంది చాలా సానుకూలంగాను చాలా డీటెయిల్డ్గాను ఎందుకంటే ఈసారి కనుక ఒకసారి ఒక నిర్ణయం తీసుకుంటే చాలా స్పష్టంగాను వీలైనంత వరకు ఎలాంటి విమర్శలు రాకుండా చూసేలాగా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది అధికారులందరూ చాలా చిత్తశుద్ధితో కమిటీలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడాను చాలా ఓపెన్ మైండ్తో రకరకాల అంశాలని డిస్కస్ చేశారు అయితే ఇప్పుడున్న అంటే ఈ మిడిల్ ఆఫ్ ద మీటింగ్లో మనం అవన్నీ చర్చించుకోవడం కరెక్ట్ కాదు అతి త్వరలోనే
ప్రజామోదయోగ్యం అయ్యేట విధంగాను, అలాగే ముచ్చల రామదాస్ గారు చెప్పినట్టు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు కూడా హర్షించే విధంగాను సినిమా టికెట్ రేట్లని ఫైనలైజ్ చేయబోతున్నారు. లేదండి, ఒక చర్చ అనేది జరిగింది. అంటే లాస్ట్ టైం 2 times కలిసాము, ఇది 3rd time. ఈసారి అధికారులు కూడా ఎక్కువ మంది వచ్చారు. చాలా డీటెయిల్డ్గా, అంటే ఇందాడ మనం అనుకున్నట్టుగా ఎటువంటి విమర్శలకి తావు లేకుండా 99% కరెక్ట్గా ఈసారి రేట్స్ ఫిక్స్ చేయాలనేటువంటి ఒక నిర్ణయానికి వచ్చారు. అందులో భాగంగా ఒక చర్చ అనేది చక్కగా జరిగింది. సహోద్భావ వాతావరణంలో అన్ని పాయింట్ ఆఫ్ వ్యూస్లోనూ కూడాను ఆ చర్చని ముందుకు తీసుకెళ్ళడం జరిగింది. కాబట్టి ఇంకొక మీటింగ్ జరిగిన తర్వాత ఫైనల్ చేసే ఆస్కారం ఉంటుంది. నా పేరు ఓం ప్రకాష్ అండి, నేను సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్ని, ఫిలిం క్రిటిక్ని. సీతారాం ప్రసాద్ అండి, డిస్ట్రిబ్యూటర్ మెంబరు, డిస్ట్రిబ్యూటర్ మెంబరు, సౌత్ ఇండియా ఫిలిం కెమెరా వైస్ ప్రెసిడెంట్ని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ ఈ టికెట్ రేట్ల మీద కమిటీ మీటింగ్ జరిగింది. మేము చెప్పేవన్నీ చెప్పాం, ఈ ఇంకో మీటింగ్లో ఫైనల్ అవ్వచ్చు అని చెప్పి మేము భావిస్తున్నాము. సానుకూలంగానే ఉన్నారు. మేము కేటగిరీ ఇప్పుడు ఈ పంచాయతీలు నగర పంచాయతీలు లేకుండా ఏసీ నాన్ ఏసీ ఎయిర్ కూల్డ్ అనే పద్ధతిలో సాల్వ్ చేసేటట్టు చెప్పాం. అంతవరకు ఇవాళ జరిగింది, నెక్స్ట్ మీటింగ్లో ఫైనల్ అవ్వచ్చు. ఇంకా అది తెలియపరుస్తా ఉన్నారు అట్లా. కాదు కాదు కాదు, ఏసీ నాన్ ఏసీ టెక్నికల్గా ఏసీ నాన్ ఏసీ ఎయిర్ కూల్డ్ అని ఉన్నాయి 3 categories. ఆ కేటగిరీస్లో చేయాలనేది మా వాదన. పెరుగుతుంది అంతే 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 అంతే. ఇంకో మీటింగ్ జరుగుతుంది, ఆ మీటింగ్లో డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది అట్లా. ఓకే.